జూలకంటి బ్రహ్మానందన్ రెడ్డికి ఎపెన్నెల్లి రామకృష్ణారెడ్డిని విమర్శించేస్తాయి లేదని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర విభజన ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకటరామరెడ్డి అన్నారు. వల్దుర్తి ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగా నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి మాట్లాడితే పద్ధతిగా ఉంటుందని హితవు పలికారు. నియోజకవర్గంలో ఒంటరిగా తిరగలేని పరిస్థితిలో ఉన్నది, నీవు ఎమ్మెల్యేను విమర్శించేస్తాయి ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. మాచర్ నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక నాయకుడిని ఇక్కడికి పంపించారు. ఆయన చంద్రబాబు నాయుడు లోకేష్ ఆధ్వర్యంలో ఒక పెద్ద చెంచా ఉన్నాడు మన పల్నాడులో. ఆ చెంచానే ఎర్రపతినేని. ఆ ఎర్రపతినేని పంపించినటువంటి చెంచాలో అర చెంచా గడపడ వచ్చాడు. ఇతను నియోజకవర్గంలో తిరుగుతున్నంతసేపు గుంటూరులో ఉంటాడు. ఇక్కడికి విడతల వారీగా దఫాలుగా రావటం, ఏదో నాలుగు కార్యక్రమాలు పెట్టుకోవటం, పెట్టుకొని ఇక్కడికి వచ్చి ఆరోపణలు చేయటం ఆయనకి పరిపాటిగా మారింది. కొన్ని ఆరోపణలు ఏం చెప్తాడు, అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్తాడు. చంద్రబాబు నాయుడు హయాంలోనే అభివృద్ధి జరిగింది, ఇంతవరకు ఇక్కడ అభివృద్ధి అనేది లేదు అని చెప్పేసి అనేది ఆయన చెప్తున్నటువంటి విషయం. మా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేపట్టిన తర్వాత ఆయన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అలానే అగ్రకులాల్లో ఉన్నటువంటి ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళందరినీ కూడా ఒక వచ్చినటువంటి టెండర్ ఏమైంది, అటవీ అనుమతులు రాక అప్పుడు చేసేటటువంటి కాంట్రాక్టర్ దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. ఆ తీసుకున్నటువంటి దాన్ని మేము మా ముఖ్యమంత్రి గారి ద్వారా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించడం, తర్వాత దాన్ని నిర్విరామంగా ఫాలోప్ చేసి దాన్ని టెండర్ దశ జరగటం, పనులు జరగటం ఇదంతా జరుగుతాం. ఇంకా పల్నాడు బిడ్డ అయితే ఇప్పుడు అడుగుదాం, ఇక్కడ ఉన్నటువంటి రైతులు కానీ ఎవరైనా కానీ వాళ్ళని అడుగుదాం. ఇంతకుముందు ఈ రోడ్డు రాకముందు మునుపు ఎకరం పొలం ఎంత ఉండేది, ఇప్పుడు ఎకరం పొలం ఎంత ఉంది, నేను పుట్టి పెరిగేది ఇక్కడ ఉండేది ఇక్కడే పల్నాడు రైతులకు సంబంధించినటువంటి ల్యాండ్ ఉంటుంది, అక్కడి నుంచి మనం తీసుకుంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రేటు, ఇంతకంటే ఇంతకు మునుపు ఉన్నటువంటి రేట్ల కంటే ఇప్పుడు 2-3 రెట్లు రేట్లు పెరిగిన మాట వాస్తవం. 1 కోటి రూపాయల ఎకరం దాకా కూడా పోయింది. ఎందువల్ల పోయింది, ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధిలో భాగంగా ఈ రోడ్ల నిర్మాణం వల్ల జరుగుతూ ఉంది. ఆ విషయాన్ని ఎందుకు గమనించట్లేదు, ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఏదో మాట్లాడు. ఇంకొక విషయం, మాచర్ల పట్టణానికి సంబంధించి ఇప్పుడు ధర లేని రోజు ధరల స్థిరీకరణ నిధి నుంచి ప్రభుత్వం సీసీఐ ద్వారా ఇక్కడ కొనుగోలు చేసిన మాట వాస్తవం. అప్పుడు గుంటూరులో ఉండి ఉంటారు, ఈ విషయాలు నీకు తెలిసి ఉండకపోవచ్చు. ఇవి మచ్చుకి నేను చెప్పేటటువంటి, నేను చేసేటటువంటి అభివృద్ధి. కబ్జాలు కబ్జాలు అని చెప్పి చూద్దాం, ఎవడు కబ్జాలు చేసేటరా, ఏం మాట్లాడుతున్నావు, నీకు బుద్ధుండే మాట్లాడుతున్నావా. దీనికి సంబంధించి అసైన్డ్ కమిటీ జిల్లా స్థాయిలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఉంటుంది. వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో ఒక అల్లర్లను సృష్టించాలని చెప్పేసి అనే ఉద్దేశంతో నువ్వు కావాలని ఉద్రేకాలను రెచ్చగొడతా ఉన్నావు. ఈ పద్ధతి సరైనది కాదు. పల్నాడు చాలా పచ్చగా ఉంది, చాలా బాగా సుఖంగా ప్రశాంతంగా అందరూ బతుకుతూ ఉన్నారు. వ్యవసాయం చేయటంలో, వ్యవసాయంలో పంటను పండించటంలో మనగాడు. మా నాన్న దగ్గర చాలామంది సలహాలు తీసుకుంటారు. ఇక్కడ ఉన్నటువంటి పిచ్చిరెడ్డి మామ వయసు ఉన్నటువంటి వాళ్ళని ఎవరినైనా సరే అడగమనండి. వ్యవసాయం చేయటంలో ఆయనకున్నటువంటి నైపుణ్యం ఎంత ఉంది ఏంటి అనేది వాస్తవమా కాదా, వాళ్ళని అడ్డుపెట్టి ఏదో మాటలు మాట్లాడటం అది పద్ధతి కాదు. పద్ధతులు మార్చుకోవాలి, రాజకీయం రాజకీయంలాగా చేయాలి. ఇట్లా లేనిపోని రెచ్చగొట్టే విధంగా నువ్వు మాట్లాడితే అది పద్ధతి కాదనేది మరలా చెప్తా ఉన్నాను.
ఇంకోటి ఈయన మాట్లాడతాడు ముట్టుకూరు తిరణాలంటాడు. ముట్టుకూరు తిరణాలకు సంబంధించి పోలీసులు మాకు ఒక టైం ఇచ్చారు. ఆ టయానికి మేము వెళ్ళాం. ఆ గ్రామంలో మా పార్టీ తరఫున 8 ప్రభలు కట్టారు.